ఓం మహాగణాధిపతయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత తస్య నిసృే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది పాశాంకుషపుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామము లేదా ఒక్కొక్క శ్లోకం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అది ఎంత శక్తివంతమైన అంటే అది మీరు నమ్మకంతో గనక చేసినట్లయితే లాజిక్స్ కూడా పక్కకు పోతాయి ఒక్కోసారి మనం ఏమనుకుంటాం ఇదిలా ఉంది మన పరిస్థితి అసలు మారుతుందా కొంతమంది చూడండి ఇంకో మంచి ఉద్యోగం వస్తుందండి అంటే నాకేం చదువుకున్నాను నాకేం వస్తుందండి అంటూ ఉంటారు లాజిక్స్ ఆలోచిస్తూ ఉంటారు చెప్పలేము అది మీకు భగవత్ శక్తి అనేటువంటిది మీ లాజిక్స్కి అందదు గుర్తుపెట్టుకోండి ఎన్నో డాక్టర్లు చనిపోయాడు మనిషి అనుకునే చెప్పినటువంటి విషయాల్లో కూడా ఒక పేషెంట్ విషయంలో మళ్ళీ బ్రతికేతాడు డాక్టర్లకి అర్థం కాదంటే కొన్ని కొన్ని లాజిక్స్కి నాడి కొట్టుకోవట్లేదు గుండె కట్టుకోవట్లేదు మరణించాడు అనుకుంటాం కానీ తెర చూస్తే మళ్ళీ బ్రతికాడు అట్లా అనేకమైనటువంటి అద్భుతాలు అమ్మవారి అనుగ్రహం ఉంటే జరుగుతుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామం ఏదైతుందో శ్రీమద్ వాద్భవ కూటైక స్వరూపముఖ పంకజ అయితే ఈ యొక్క శ్రీమత్ అంటే శ్రీమంతమైన వాగ్భవ కూట అంటే వాక్కు వాగ్భవ కూటము అంటే ఎంతో శ్రీమంతమైనటువంటి వాక్కుతో స్వరూపముఖ పంకజ అంటే ఆ ముఖ పంకజం ఎలా ఉంది ఆ యొక్క అమ్మవారిది కమలం వంటి ముఖము కలది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక కమలం విచ్చుకొని ఉంటే ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి ముఖం అంత అందంగా ఉందట ఎంత బాగుంది అలాంటి విచ్చుకున్న ముఖం నుంచి శ్రీమంతమైనటువంటి వాక్కు అమ్మవారిది అంటే ఒక్కసారి ఆలోచించండి ఇది ఎవరైనా కానీ దీనికి ముందు ఓము లాస్ట్లో నమహా కలుపుకొని కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ ముఖంలో కూడా ఒక వెలుగు వస్తుంది వాళ్ళు మాట్లాడేటువంటి మాట కూడా అసలు అద్భుతం అనిపిస్తూ ఉంటుంది కొంతమంది చూడండి మాట్లాడుతుంటే అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు ఆయన అయినా అంటూ ఉంటాం జాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే చ సామదేవ సామవేదం శర్ముఖ శర్మ గారు కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు ఉన్నారండి నేను ఏదో ఇంకా అందరి లిస్టు చెప్పుకుంటే వెళ్తే ఒక గంట సేపు అదే వద్ద చెప్పలేదు కానీ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ద్వారా మాట్లాడేటువంటి వారు ఆ రకంగా వాళ్ళంత అద్భుతంగా మాట్లాడడానికి కారణం ఏమిటి వాగ్భవ కూటమి అమ్మవారి ద్వారా వచ్చినటువంటిది ఆ ముఖ పంకజ అంటే ముఖము ఆ యొక్క కమలము వంటి ముఖము ఉన్నటువంటి అమ్మవారి యొక్క దాని నుంచి మరి దీనివల్ల ఏమిటి ఫలితము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ముఖభాగము కమలము వాక్కు వీటన్నిటికీ స్థానం ఏమిటి జ్యోతిష్ శాస్త్రంలో అనేటువంటిది చూడాలి వీటికి స్థానము ముఖ్యంగా రెండవ స్థానంగా చెప్తారు అంటే మీ జన్మజాతకంలో కనుక రెండవ స్థానం పాడైంది కుటుంబ స్థానం పాడైంది ధనస్థానం పాడైంది రెండు రెండో స్థానంలో ఉంటాయి ఆభరణాలు ధనము కుటుంబము ఒక అడుగు ముందుకు వేయడం ఇవన్నీ రెండవ స్థానంలో ఉంటాయి అంటే ఏమిటి ఈ మంత్రం చేసుకోవడం ద్వారా చక్కటి వాక్ వస్తుంది ముందు ఎందుకు అమ్మవారి వాగ్వ వైభవ కూటం గురించి మనం ఇక్కడ కీర్తిస్తూ అమ్మవారి అనుగ్రహం ఇవ్వడం వల్లే మనం మళ్ళీ చెప్పగలుగుతున్నాం ఈ మంత్రాన్ని ఈ నామాన్ని చేస్తున్నందుకేంటి ఇంకొంచెం శక్తి వస్తుంది మనకి మన వాక్కుకు శక్తి వస్తుంది అదేవిధంగా ధన సంపాదన పెరుగుతుంది ముఖ వర్చస్సు పెరుగుతుంది కుటుంబ సభ్యులలో సఖ్యత పెరుగుతుంది అదే మరి వాస్తుపరంగా ఏమిటండి ఆగ్నేయంలో ఏదైనా దోషమున్నా లేదా ఉత్తరంలో ఏదైనా దోషమున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకు వాస్తుశాస్త్రరీత్యా ఆగ్నేయం అనేటువంటిది ఏదైతే ఉందో మనీ ప్రొడ్యూసింగ్ అంటే ధనము ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రదేశము ఇది గుర్తుపెట్టుకోండి అటువంటి ప్రదేశం అది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయము ఈ యొక్క జాతచక్రంలో ఎవరికైనా కానీ రెండవ స్థానము అందులో ముఖ్యంగా శుక్రగ్రహమై పాడైంది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి శుక్రుడు సహజంగా ఎవరి ద్వారా పాడవుతాడు కేతువు కానీ పాపగ్రహాలు కానీ స్థానంలో ఉన్నప్పుడు కానీ పాడవుతూ ఉంటాడు మరి శుక్రగ్రహం పాడైందండి ధన సంబంధించిన రావట్లేదండి ఇంట్లో స్త్రీలతో ఇబ్బంది ఉంటుందండి అంటూ ఉంటారు చాలామంది స్త్రీ మూలకంగానే ఇబ్బంది పడిపోతున్నాడు అండి మా మా మెస్సెస్ ఇలా ఇబ్బంది పెట్టేస్తుంది మా ఇంట్లో మా చెల్లి అక్క ఇలాగా అంటూ ఉంటారు కొంతమంది అంటే ఏమిటి శుక్ర సంబంధించిన దోషం ఏదో ఉంటుంది శాపం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు శుక్ర మూలంగానే ఇబ్బంది పడాలి కదా కాబట్టి అటువంటి ఇబ్బంది వస్తుంటుంది ఈ మంత్రం ఎవరైతే చేసుకుంటారో కొంతమంది అంటుంటారు చూసారా వాక్శుద్ధి కావాలి నాకు అమ్మవారి యొక్క వాగ్ వైభవ కూటాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ నామాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటారు వాక్శుద్ధి వస్తుంది అది కూడా ఎటువంటి శుద్ధి వస్తుంది శ్రీమంతమైనటువంటిది ఏదో వాక్ వచ్చేయడం కాదు ఏది పడితే అది ఉంటుంది మాట్లాడుతున్నాం అనేది కాదు శ్రీమంతమైనటువంటి వాక్కు ఇస్తుంది అమ్మవారు ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఎప్పుడైనా సరే అమ్మవారికి సంబంధించిన ఈ నామం చేస్తున్నాం అనుకోండి రోజు ఒక్క నలభై నిమిషాలు చేయాలి పది సార్లు చేస్తే అయిపోతుంది పదకొండు సార్లు చేస్తే అయిపోతుంది కాదు మీరు కూర్చొని మెడిటేషన్లో కూర్చొని ఆ నామాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఈ నొదుటి భాగానికి వెళ్ళి అక్కడ అలా నిలబడగలగాలి అంటే మీరు అమ్మవారి యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో మీ కాన్షియస్నెస్ అమ్మవారి మీద పెట్టగలగాలి అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీకు తెలియకుండానే ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అమ్మవారి నామం పలకడము ఆధ్యాత్మికంలోకి వెళ్ళడము ఒక సత్యంలో జీవించడము అసలు నిజమేమిటనేటువంటిది ఆలోచిస్తూ జీవించడం ఇదంతా కూడా అమ్మవారికి దగ్గర కాబట్టి ఇది అర్థం చేసుకొని ఇది గనక ఎవరైతే చేస్తారో ధన సంబంధించిన వాక్ సంబంధించిన కుటుంబ సంబంధించిన దోషాలు పోవడం మాత్రమే కాకుండా ఇక్కడ పర్టికులర్గా కుటుంబ వ్యవహారాలతో పాటు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే వేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది చూడండి ఎవరైనా మనం ఉదయం ఆపారు మీరు గట్టిగా మాట్లాడారు ఏమనుకుంటున్నారు ఎందుకు ఆపారు మమ్మల్ని వెంటనే వదిలేస్తారు లేదా ఏదైనా ఒక సిచ్యువేషన్స్ వచ్చాయి మీటింగ్ పెట్టి మాట్లాడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందిగా అంటే ఏదైనా మీరు మాట్లాడితే సాల్వ్ అవుతుందండి ఈ సమస్య ఈ మంత్రం చేసుకోండి శ్రీమద్ వాద్వైభవ కూటమి ముఖవంకజ అనేటువంటి వాగ్ వైభవ కూట స్వరూప ముఖపంకజ అనేటువంటిది అంటే ఈ శ్రీమంతమైనటువంటి వాక్ వైభవ స్వరూపంతో ఉన్నటువంటి ఆ యొక్క కమలము పువ్వు వంటి ముఖము కల కలిగినటువంటి అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను నమస్కరిస్తున్నాను అనుకు అనుకోండి లేదు ఇవన్నీ నేను పలకలేనండి సింపుల్గా ఏం లేదు ఆ శ్రీమంతమైనటువంటి అంటే గొప్ప వాక్కున్నటువంటి అమ్మవారిని ఆ గొప్ప వాక్కున్న అమ్మవారి ముఖం ఎలా ఉంది కమలము వంటి ముఖం ఉన్నటువంటి అద్భుతమైన ముఖం ఉన్నటువంటి అమ్మవారి యొక్క వాక్కుని నేను నేను నమస్కరిస్తున్నాను చాలు ఇలా అనుకోండి అయితే ఇది అనుకోండి ఇంకా గొప్పదనమాట సో ఇలా చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ